మార్నింగ్ శ్యామ్. మార్నింగ్. నేను మైసూర్ నుండి కాల్ చేస్తున్నాను. మైసూరా? ఎప్పుడు వెళ్ళావు? రాత్రి అనుకోకుండా వచ్చాను. ఓకే. ఐల్ బి బ్యాక్ సమ్ టైమ్ టుమారో. ఓకే. శ్యామ్, చిన్న ఫేవర్ చేయవా? యా, చెప్పు. నేను మర్చిపోయాను, ఇవాళ హిందూ పేపర్ పోయట్రీ కాంపిటీషన్ కి లాస్ట్ డే. ఇప్పుడే గుర్తొచ్చింది, నేను వ్రాసిన పోయమ్స్ అన్నీ నా క్యాబిన్ రైట్ సైడ్ డెస్క్ లో యెల్లో కవర్ లో ఉన్నాయి. కాపీ చేసి హిందూ పేపర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయవా? యా, డెఫినెట్ గా. సారీ, నేను నీ సండేని డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ కమ్ ఆన్ యార్, ఇట్స్ నథింగ్. ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు? మర్చిపోకే. మర్చిపోను. ఓకే, ఇప్పుడే 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 బయలుదేరుతాను. థాంక్స్, బై బై. అంశు, అంశు, అనుకోకుండా ఒక చిన్న పని పడింది, ఒక గంటలో వచ్చేస్తాను. ఓకేనా? ఐల్ వెయిట్ ఫర్ యు స్వీట్హార్ట్. ఓకే, బై. ఆటో, 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 ఐడిపై ఫాస్ట్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఒకసారి డోర్ తెరవా. డోర్ ఓపెన్ మాడు, ఓపెన్. సారీ సార్, ఇవత్ సండే, సెక్యూరిటీ ఆఫీసర్ పర్మిషన్ తక్కోళి. సునేనా మేడం, అర్జెంట్ వర్క్. హలో అంశు. ఏంటి, ఎక్కడ? 1 hour లో వచ్చేస్తానన్నా? ఇంకో 30 minutes లో వచ్చేస్తాను. ఓకే, సరే, బాయ్. బాయ్. Stop. 1 minute wait, no? Okay, sir. Thank you. Traffic lo, inti nunchi maa office ki, maa office nunchi Hindu paper wala office ki elle sarki, 3 hours pattindi. Stop. How much? 350, sir. Okay. Thank you. Okay, sir. Anshu! Anshu? సారీ, బాగా లేట్ అయింది. ఫ్రెండ్ కా మాత్రం చేయకపోతే ఎలా? యా, గుడ్ ఫ్రెండ్. సునీల, సునైనా. వాట్? నువ్వు క్లియర్గా విన్నా. సునీల, సునైనా. సునైనా. మరి సునీలని అబద్ధం ఎందుకు చెప్పావు? అంత కోపంగా అడగాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉంది, నువ్వేదో దాస్తున్నావు. సునైనా కోసమే కదా ఇంత టైం స్పెండ్ చేసా? రబ్బిష్గా మాట్లాడకు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ యాటిట్యూడే వేరేగా ఉంది. నువ్వు వచ్చిందే నిన్న, ఈ లోపైన యాటిట్యూడ్ తెలిసిపోయిందా? నిన్నటి నుంచి నన్ను సునేనా అని ఎన్నిసార్లు పిలిచావో తెలుసా? 15 times.
నేను పొరపాటుగా పిలుస్తూ ఉంటాను, నీకు తెలుసు కదా. తెలుసు, నీ మైండ్ లో ఎవరైనా ఉంటే నువ్వు అలాగే పిలుస్తుంటావు, అది నీ అలవాటు. లాజికల్ చెప్పదు, ఈ సైకో అనాలిసిస్ ఆపు. నీకు నా గురించి ఏమీ గుర్తుండట్లేదు. ఏం గుర్తులేదు? నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం, నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్, సెప్టెంబర్ 6 ఇద్దరం కలిసి చార్మినార్ ఎక్కాం, జూలై 21 నాకు టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చావు, మే 15 నా బర్త్డే. ఈరోజు మే 17, నువ్వు నా బర్త్డేకి విష్ చేస్తావని ఎదురు చూసాను, కానీ చేయలేదు. అందుకే బెంగళూరు వచ్చాను. నీ మనసులో నేను ఇప్పుడు లేను, మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్.